హాయ్ వ్యూయర్స్, మరి ఈ రోజు కాళీసింధు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందామా? మధ్యప్రదేశ్ నాడి బోర్డున కాళీసింధు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరుగుతోంది. షాజాపూర్ మరియు రాజగఢ్ జిల్లాల్లో నీరందించడానికి రెండవ దశ పనులైతే జరుగుతూ ఉండగా ఈ ప్రాజెక్ట్ లో నాలుగు పంప్ హౌస్లు, నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణం మరియు పైప్ లైన్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇందిరాసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని నాలుగు పంప్ హౌస్ల ద్వారా నాలుగు దశల్లో దాదాపు 350 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో 4.6 మీటర్ల వ్యాసంతో 107 కిలోమీటర్ల పైప్ లైన్ వేయడం జరుగుతోంది. ఇది భారతదేశంలోనే పెద్దది. మరి ఇంత పెద్ద వ్యాసం కలిగిన పైప్ లైన్ నీటి పారుదలలో గేమ్ చేంజర్ కానుంది. ఎందుకంటే ఇది ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలదు. అంతేకాదండోయ్, ప్రతి మూలకు నీటి వాటాను అందజేసేందుకు ఎంఈఐఎల్ ఒక క్లిష్టమైన పంపిణీ మార్గాల నెట్వర్క్ ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పంప్ హౌస్ స్లాబ్ షటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక వాటితో పాటు పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. మరి ఎంఈఐఎల్ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే షాజాపూర్లోని 208 గ్రామాలు మరియు రాజగఢ్లోని 62 గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు కలుగుతుంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రైతులకు ఉజ్వల భవిష్యత్తుకి మార్గం సుగమం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.